ఇతను నిజంగా ప్రభుత్వాధికారులందరికీ ఆదర్శప్రాయుడనే చెప్పాలి. ఏమాత్రం అధికార దర్పం లేకుండా ప్రజలతో మమైక్యమవుతూ సామాన్యులకు భరోసాగా నిలుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ అతని సేవలతో పనితీరుతో అధికారి అంటే ఇలా ఉండాలి అనిపించేలా తోటి అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఇతను తన భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించి ఇటు ప్రభుత్వ ఆసుపత్రులపైన ప్రభుత్వ అధికారులపైన ప్రజలకు నమ్మకం కలిగించారు. భద్రాచలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ గర్భిణీ అయిన అతని భార్య మాధవిని ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. జిల్లా కలెక్టర్ ఆయన తలుచుకుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులలో చేర్పించవచ్చు, కానీ ఒక సామాన్యుడిలా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. ఆయన భార్య మాధవిని మొదటి కాన్పు కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించగా నవంబర్9 అర్ధరాత్రి 1:16 పండెంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒక జిల్లా కలెక్టర్ ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించటం శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు.